ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలకు, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీ అందరి శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. గతించినటువంటి వార దినాలు దేవుని యొక్క ఉచిత కృపాక్షేమాలు మనతో ఉంచి మరొకసారి టీవీ ఛానల్ ద్వారా దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఆధిక్యతను బట్టి దేవతి దేవునికి వందనస్తులమైన. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయంలోని 15వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక, యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడి మహింపొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్యని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి క్షేమాభివృద్ధిని బట్టి మమ్మను ప్రేమించి మరొకసారి టీవీ ఛానల్ ద్వారా నీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సహవాస సమయాన్ని బట్టి ప్రభు నీవు వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుండి కొద్దిసేపు కొన్ని విషయాలు తిరిగి ముచ్చరించబోతున్నాం. ఆత్మదేవ, చేరిన మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసునామంలో ప్రార్థిస్తూ నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుండి కొద్దిసేపు కొన్ని విషయాలు గ్రహించవలసినటువంటి వారమైనాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక, యెహోవా ఏర్పరచుకున్న స్థలములో నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషించాలి అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రభు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్న ముందుగా ఆనందించండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేతి పనుల్లో నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను, నీ రాబడిలో కూడా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఆనందించండి అని అంటున్నాడు. ఈరోజు ఒక విధంగా మనం ఆలోచిస్తుంటే మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఈరోజు మన అంశం మన విషయంలో శ్రద్ధ కలిగిన దేవుడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈయన అంటున్నాడు, ఇదిగో నీ రాబడి అంతటిలో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ చేతి పనులలో కూడా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, కాబట్టి నిశ్చయముగా నీవు సంతోషించు అని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని యందు విశ్వాసం కలిగి భయభక్తి కలిగి దేవునిని నమ్మి ఆ దైవాజ్ఞను అనుసరించి జీవిస్తూ ఉన్నటువంటి బిడలకు దేవుడిస్తున్నటువంటి గొప్ప వరం ఇది. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు వచ్చుబడిలో రాబడి అంతటిలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. అందుకని నీవు సంతోషించు, నిశ్చయముగా సంతోషించు, ఆనందించు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని అంటున్నాడు. ఎట్లా దేవుడు మన విషయంలో శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి వెనుతిరిగి చూసినట్లయితే, ఆది కాండము 7వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటను మనం ఒకసారి చదువుకుందాం. ఈ తరముల వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని అంటున్నాడు. నోవాహు విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకని అనంటే, ఈ తరము వారిలో నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి. ఆనాటి దినము నోవాహు దినములలో పాపము బహు విస్తరించిపోయింది. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతూ ఉన్నారు. సమస్తాన్ని దేవుడు తుడిచివేయాలి అనుకున్న ఆలోచన కలిగిన సందర్భంలో నీతిమంతుడుగా ఉన్న నోవాహు సంగతి ఏంటి అని దేవుడు ఆలోచించి తన కొరకు ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వచనం 2వ భాగంలో ఉన్న మాట ఏంటంటే, నీతి మరణం నుండి రక్షించింది అని. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతలో ఉన్నారు, కానీ
నోవహు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి మరణములో నుంచి తప్పించుకోవటానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నాడు. తను తన కుటుంబాన్ని రక్షించటం కొరకు ఒక ఓడని సిద్ధం చేసుకోమంటున్నాడు. అంతరించిపోబోతున్నటువంటి సమస్తము మరణాత్రికి కట్టబడటం కొరకే ఆ ఓడలోనికి ప్రతిదీ కూడా రెండేసి చొప్పున ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువులు కానీ ఆకాశ పక్షులు కానీ రెండేసి చొప్పున ఓడలోనికి ప్రవేశించడానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని నోవహు పట్ల ఉన్నటువంటి శ్రద్ధ చూడండి. కలిగిన కారణం ఏంటంటే నోవహు నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి, నీతిమంతుడిగా ఉన్నాడు ఈ తరము వారిలో నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి నోవహు పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని నోవహు నిన్ను రక్షించబోతున్నాను కాబట్టి ఓడను సిద్ధం చేసుకోవాలని చెప్పి ఓడను సిద్ధపరుచుకున్న తర్వాత మరలా తిరిగి తనతో పాటు సృష్టి మొత్తాన్ని తిరిగి మరలా ఆ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని స్థిరపరచడం కొరకు ముందుగానే ఓడలోనికి రెండేసి జంతువులను పక్షులను వివిధ రకాలైనటువంటి వాటి అన్నిటిని కూడా దేవుడు సమకూర్చినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. జలప్రళయం వచ్చింది. ఆనాటి దినాల్లో దైవ ఉగ్రతకు పాత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. నోవహు కుటుంబం మాత్రమే మిగిలింది. ఓడలో ఉన్న ప్రతి జంతువు మరలా తిరిగి బయటకు వచ్చిన తర్వాత మరలా ఈ లోకం విస్తరించబడినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించటాన్ని బట్టి నీతివంతులుగా మనం జీవించగలిగిన రోజు దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అది మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా నిర్గమకాండం 2వ అధ్యాయంలోని 10వచనాలను మనం చూస్తే బాలుడైన మోషే విషయంలో చూస్తూ ఉన్నాం. మోషే బాలుడిగా ఉన్నప్పుడు ఆనాటి దినాలలో మగపిల్లవాడు అని పుట్టేటటువంటి ప్రతివాడిని చంపాలి అని ఆజ్ఞ ఉన్నది. మోషే బహు సౌందర్యవంతుడు కాబట్టి తల్లి 3 నెలల వరకు ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా దాయగలిగింది. కానీ ఆ తర్వాత దాయలేకపోయింది. తర్వాత జరిగినటువంటి సన్నివేశం మనందరికీ తెలుసు. జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టబడినప్పుడు ఆ నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాజకుమార్తె తన విడగా అంగీకరించి పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు రాజకుమారునిగా ఉండవలసినటువంటి వాడు. చూడండి నా ప్రియదేవిని బిడ్డలారా, మోషే ఎడల దేవుని యొక్క ప్రణాళిక సరి అయినటువంటిది కాబట్టే బాలుడిగా చనిపోవలసినటువంటి వాడిని దేవుడు రక్షించాడు. అదే రాజు యొక్క ఆధీనంలో అభివృద్ధి చెందాడు, ఎదిగాడు. ఈరోజు ప్రణాళిక ప్రకారం మోషేడల దేవుడు శ్రద్ధ చూపించి ఇస్రాయేలీలకు నాయకుడిగా సిద్ధపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానుసారంగా బహుశ్రద్ధ కలిగి ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు. మోషేను తల్లి గర్భములో రూపించబడకముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా మోషేకు దేవుడు కాపుదలనిచ్చి నడిపిస్తున్నాడు. పెద్దవాడైన తర్వాత ఇస్రాయేలీలకు నాయకత్వాన్ని వహించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు చాలా సాకులు చెప్పాడు. అయ్యా, నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడలేనంటాడు కాసేపు. కాసేపు మరొక విధంగా అంటున్నాడు. చివరికి అంటున్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, అయ్యా నాకు మాట సరిగ్గా రాదయ్యా. అప్పుడు అంటున్నాడు, నీ నోటికి బదులుగా నీ సహోదరుని అహరోన్ని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషేను మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. మోషేకు సహకారిగా తన సహోదరుడైనటువంటి అహరోనును అప్పగించాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మోషేను విడిచిపెట్టలేదు. కలిగిన కారణం ఏంటంటే మోషే విషయంలో దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. తన ద్వారా ఒక నాయకుడిని చేసి తన ప్రజలను విడిపించాలి అనుకున్నాడు. బానిసత్వంలో ఐగుప్తులో బానిస బ్రతుకు బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ ఇస్రాయేల్ ప్రజలను దేవుడు విడుదల కలిగించాలి అని అనుకున్నాడు. కాబట్టి మోషే నాయకత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని ముందుగానే ప్రణాళిక ప్రకారం మోషేయుడల శ్రద్ధ కలిగి ఇస్రాయేలీలకు నాయకుడిగా మోషేను ఏర్పాటు చేసి బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం.
నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వినుచున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నోహు విషయంలో దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటంటే, సృష్టి మొత్తం అవిధేయతలో ఉన్నప్పుడు కూడా నీతిమంతుడిగా నోహు కనిపించాడు కాబట్టి అతన్ని దేవుడు రక్షించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మోషేను మనం చూస్తూ ఉన్నట్లయితే, బాల్య దినాల నుంచి ఇస్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహించేటటువంటి వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు మోషే విషయంలో. అందుకనే ఎక్కడ ఎన్ని అవంతరాలు వచ్చినప్పుడు కూడా మోషేను మాత్రం దేవుడు తన కాపుదల నుంచి నడిపిస్తూ రక్షించి సంరక్షించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా మనం ఆలోచిస్తూ ఉంటే, లుకాసువార్త 18:35 నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే, అక్కడ గ్రుడ్డివాడైనటువంటి బర్తిమయి కనిపిస్తూ ఉన్నాడు. ఆ బర్తిమయి విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే, చాలా సందర్భాల్లో దేవుణ్ణి వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవుని గుర్చినటువంటి వర్తమానం విన్నుండొచ్చు. ఈరోజు ఆయన ఆ మార్గ మధ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యం గ్రహించి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. వెళ్ళే ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే, అరే అయ్యా నువ్వు ఊరుకో అయ్యా మాట్లాడబాక అంటున్నారు, అరవబాకం అంటున్నారు. ప్రభు దాటి వెళ్ళిపోతున్నాడు, అయ్యా దావీదు కుమారుడా నన్ను క్షమించ, నన్ను కరుణించు అయ్యా అని కేకలు వేస్తున్నాడు. కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభు ఆగి ఆ వ్యక్తిని తీసుకురామని చెప్పి అతనితో నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడిగి స్వస్థపరిచినటువంటి చూపినిచ్చినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానుసారంగా దృష్టి లేనటువంటి వ్యక్తి, లోకాన్ని చూడలేనటువంటి వాడు ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆశపడ్డాడు, తన హృదయాంతరంగంలో విశ్వాసం ఉంచాడు, తప్పనిసరిగా ప్రభు ద్వారా ఇప్పుడే నేను సహాయం పొందుకొని దృష్టి పొందుకోవాలి అని అనుకున్నాడు. అందుకనే బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించ. ఎప్పుడైతే ఆ వ్యక్తి బిగ్గరగా కేక వేయటం ప్రారంభం చేశాడో అప్పుడు ప్రభు ఆగి అతనిని పిలిచి స్వస్థపరిచినటువంటి విధానాన్ని, అంటే ఒక విధంగా ఆ వ్యక్తిలో ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో వెంటనే అతని ఎడల దేవుడు శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వాడు కూడా ఆ స్వరాన్ని విని ఆ వ్యక్తిని పిలిపించి స్వస్థపరిచినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రుడ్డివాడిని స్వస్థపరచడానికి కలిగినటువంటి కారణాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతన్ని దేవుడు స్వస్థపరిచినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే, మొట్టమొదటిసారి కానాలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. తన తల్లితో పాటు యేసుక్రీస్తు కూడా ఆ వివాహ విందులో పాలుపంపులు పొందినప్పుడు ఆ వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది. సహజంగా ఆ యూద ఆచారం ఏంటంటే, ప్రతి విందులో ద్రాక్షారసం ప్రాముఖ్యమైనటువంటి విందులో అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి యేసు దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా ఈ విందులో ద్రాక్షారసం అయిపోయింది అయ్యా, అయితే నాకేంటమ్మా, నాకేం పని, అంటే నా సమయం ఇంకా రాలేదు కదా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ తల్లి ఆ పనివారిని పిలిచి అంటుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి అంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విందులో ద్రాక్షారసం అయిపోతే ఆనాటి దినాల్లో వింది యజమాని అవమానపరచబడతాడు. కాబట్టి అవమానపరచబడకుండునట్లు ఆ తల్లి యేసుతో మాట్లాడుతూ అంటుంది, ద్రాక్షారసం అయిపోయింది అయ్యా, ఈ విందులో కొరత ఉందయ్యా, కొరతను తీర్చాలి. ఆ కార్యాన్ని ఆ ద్రాక్షారసం లేనటువంటి కొరతను దేవుడు తీర్చగలడు, యేసు తీర్చగలడు అని నమ్మింది. కాబట్టి అక్కడ కార్యం జరిగినటువంటి విధానాన్ని మనం చూడగలం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా మరియలు గృహం దేవునికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి గృహం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి, వాళ్ళ సహోదరుడు చనిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ లేడు. అయితే 3 దినాల తర్వాత
ప్రభువైన ట్వంటి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నటువంటి సన్నివేశం ఏంటి అంటే, మాట్లాడుతుంది, ప్రభా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడయ్యా అని అంటుంది. నీవు లేని కారణం చేత నా సహోదరుడు చనిపోయాడు అన్నట్లుగా మాట్లాడుతుంది. 22-23 వచనాలు, ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమి అడిగినా దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని అంటుంటే మార్త, అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెబుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ, అయ్యా నీవు కానీ ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అంటుంటే, ఇప్పటికైనా నీవు నమ్మితే నీ సహోదరుడు బ్రతుకుతాడు అని చెబుతుంది. ఎప్పుడైతే మార్తా మరియలు దేవునికి ఇష్టులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారో, దేవుని అందు నమ్మకముంచి విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నారో, వారి తమ్ముడు చనిపోయినటువంటి విధానంలో ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ గృహాన్ని దర్శించి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి ఎడల శ్రద్ధ కలిగినటువంటి వాడే చనిపోయిన లాజరును తిరిగి బ్రతికింపచేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, చనిపోయిన 3 దినాల క్రితం సమాధి చేయబడినటువంటి వ్యక్తి సుమారుగా శరీరం కుళ్ళిపోవటానికి సిద్ధపడుతూ ఉన్న సందర్భంలో మార్తా మరియలో ఉన్న విశ్వాసం తన సహోదరిని మరలా తిరిగి లేవనెత్తినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు దేవుడు. కలిగిన కారణం ఏంటంటే మార్తా మరియలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారి ఎడల శ్రద్ధ కలిగి తన సహోదరుడు చనిపోయినటువంటి విధానంలో దుఃఖములో బిడలు మునిగిపోయి ఉన్నారు. అందుకనే వారి కన్నీటిని తోడ్చడానికి, నేను మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను అని తెలియచేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన లాజరుని తిరిగి బ్రతికించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నింటిలోనూ నేను ఆశీర్వదించుచున్నాను కనుక, ఆశీర్వదించబోతు ఉన్నాను కనుక నిశ్చయముగా నువ్వు ఆనందించు. నేను నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను, నేను ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నేను ఆశీర్వదించబోతున్నాను, కాబట్టి నీవు నాయందు నమ్మకం ఉంచి నా వాక్యానుసారముగా జీవించగలిగితే, వాక్యానుసారంగా నీవు జీవించగలిగితే ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సృష్టి మొత్తము కూడా అనీతితో జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉన్న సందర్భంలో ఒకే ఒక్కడుగా నోవాహు నీతిమంతుడిగా ఉంటే నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నోవాహు కుటుంబం పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడు ఆ తదుపరి మరలా తిరిగి నూరంతల ఆశీర్వాదంతో నోవాహును నింపినటువంటి విధానం మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, వాక్యాన్ని ఉంచినటువంటి దేవుని బిడ్డలారా, నీ పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ రాబడి అంతటిలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. సంతోషించు, నిశ్చయముగా సంతోషించు. నమ్ము ఈ మాటను, నీవు నమ్మి దేవుని అందు విశ్వాసం కలిగి నీవు జీవించగలిగితే తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నోవాహు పట్ల చూపిన శ్రద్ధ ఈనాటి దినాల్లో నీవు దేవుని అందు విశ్వాసం కలిగి జీవిస్తే నీ పట్ల చూపించి నీ రుణభారాల్లో విడుదలని ఇవ్వబోతున్నాడు, ఆర్థికంగా స్థిరపరచబోతున్నాడు, బలహీనతల్లో విడుదలని ఇవ్వబోతున్నాడు, స్వస్థతను సమకూర్చబోతున్నాడు, నేను అనేక విధాలుగా ఆశీర్వదించబోతున్నాడు. ఒక విధమైనటువంటి ఒక మాట చెప్పాలి అని అంటే, నీ ప్రతి విధ ఆలోచన యావత్తు సఫలీకృతపరచబోతున్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి అని ప్రభు పేరట మీకు మనం చూస్తున్నాను. అంతేకాకుండా మోషే విషయంలో శ్రద్ధ కలిగినటువంటి దేవుడు అంచెలంచెలుగా నాయకునిగా ఎలాగూ ఎదిగించి తన ద్వారా ప్రజలను ఎలాగూ రక్షించాడో
నిన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. అంచెలంచెలుగా క్రమక్రమంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి అని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా గురుడివాడిగా ఉండి చూడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నమ్మకంతో విశ్వాసంతో దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ గురుడివాని ఎడల దేవుడు శ్రద్ధ కలిగి దాటి వెళ్ళినప్పటికీ అతన్ని పిలిచి స్వస్థతనిచ్చి దృష్టినిచ్చినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలో ఇప్పటి వరకు క్రీస్తుని ఎరగకుండా క్రీస్తును ఎరిగి ఎరగనటువంటి స్థితిలో ఉండి లోకాశలను బట్టి లోకంలో జీవిస్తూ ఉన్నావేమో, ఆ లోకాశలను బట్టి వేదన చెందుతూ ఉన్నావేమో, బాధలో నీవు కృంగిపోతూ ఉన్నావేమో, ఎదుగుదల లేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఆయన అంటున్నాడు ఆత్మీయ నేత్రాలకు గ్రుడ్డితనాన్ని తొలగించబోతున్నాను, మంచి దృష్టిని కలుగు చేయబోతున్నాను, నీకు వెలుగునివ్వబోతున్నాను, కాబట్టి నా యందు విశ్వాసం ఉంచు. నా యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నమ్మకంగా నేను మరలా తిరిగి నిన్ను ఆశీర్వదించిపోతున్నానని సెలవిస్తున్నటువంటి రీతిగా నా ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను కూడా నేను నీ కుటుంబాన్ని బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. నీ రాబడిలోను నీ చేతి పనులన్నింటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి అలాంటి నమ్మకమైనటువంటి ఆశీర్వాదాన్ని నీవు అనుభవించాలి అనంటే నీవు దేవునిలో సంతోషించు, నిశ్చయముగా సంతోషించు. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడని, నిన్ను ఆశీర్వదించబోతున్నాడని నమ్ము. విశ్వాసంతో దేవుని యొక్క మాటను అనుసరించి జీవించడానికి ప్రయత్నించు. ఎప్పుడైతే దేవుని నిన్ను నమ్ముతున్నావు, దేవుని మీద ఆధారపడుతున్నావు, నమ్మకాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేస్తావో తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ దినాలలో ఈరోజు మొదలుకొని దేవుడు నేను క్రమక్రమంగా అంచెలంచెలుగా అభివృద్ధిపరచబోతున్నాడు అన్న సత్యాన్ని గ్రహించగలిగితే ప్రభువులో నమ్మకంతో విశ్వాసంతో ముందు కొనసాగు. దైవాశీర్వాదాన్ని అనుభవిద్దాం. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మహింపొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య అని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి ప్రభు అన్ని కొందనాలు. ఇదిగో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, కాబట్టి నిత్యముగా నువ్వు సంతోషించు, నీ రాబడిలోను నీ చేతి పనులన్నిటిలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కాబట్టి నా యందు విశ్వాసం కలిగి నమ్మకముతో నా మాటను అనుసరించి జీవిస్తూ నిశ్చయముగా నువ్వు సంతోషించగలిగితే తప్పనిసరిగా నేను నిన్ను అంచులంచులుగా క్రమక్రమంగా వర్ధిల్లింపచేస్తాను అని, నా యందు విశ్వాసం కలిగినటువంటి బిడలను నేను ఎలాగూ రక్షించానో, విడిపించానో, విమోచించానో మీ అందరూ ఈ సమయంలో వాక్యం ద్వారా విన్నారు. అటు విధానంలో వారి వల్లనే నిన్ను కూడా నీ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్ని విషయాల్లో, నీ బాధలో, బలహీనతలో, వ్యాధులో, దుఃఖంలో, కష్టంలో, నష్టంలో, సమస్త విషయాల్లో కూడా నేను నీకు తోడయ్యండి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ వాటన్నిటిలో విడుదల కలిగించి నెమ్మది సమాధానాన్ని దయచేస్తాను, కాబట్టి నా యందు విశ్వాసం కలిగి ముందు కొనసాగండి, అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని మాతో మీరు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి ప్రభు అన్ని కొందనాలు. నమ్మకంతో విశ్వాసంతో ముందు కొనసాగుతూ నీ ద్వారా ఆశీర్వదించబడేటటువంటి వారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ దినం ప్రత్యేకంగా ఈ వాక్య పరిచర్యను అందించడానికి ప్రభు మరి సహోదరి కట్టుపల్లి అమల గారిని మీరు ప్రేరేపించిన మా ప్రభానికి స్తోత్రాలయ్యా. సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, దర్శించండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, శక్తిని బలమదాయించండి, సమస్త బలహీనతలు విడుదల కావాల్సిన శక్తిని సత్వం ఇచ్చినట్టు చేస్తున్న ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడయండి, నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రత్యేక మరి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. అభిజ్ఞాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సిరుడు సిరి బాధ మార్పు బిడ్డని మీరు తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యవంతురాలుగా సిద్ధపరచండి. వాతావరణ పరిస్థితులను బట్టి బిడ్డలు బలహీనులు కాకున్నట్లు బలపరిచి ఆరోగ్యవంతులుగా సిద్ధపరచండి. ప్రభా మహేష్ కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి ఆరోగ్యవంతులుగా సిద్ధపరచండి. చదువుల్లో బిడ్డలకు తోడేయండి, నడిపించండి, కావలసినటువంటి జ్ఞానాన్ని దాయిచ్చేయండి. ప్రభా ఈ సంవత్సర కాలం బిడ్డల పరీక్షల కొరకు సిద్ధపడుచున్నారయ్యా, మంచి సిద్ధపాటును దాయిచ్చేయండి. వస్తున్న ప్రశ్నను అర్థం చేసుకుని సరైన సమాధానం ఇచ్చి ఉన్నత స్థితిలో ఉత్తీర్ణత సంపాదించడానికి సహాయం దాయిచ్చామని, ఇంకా ఉన్నత స్థితిలో బిడ్డలు మేము చూడటానికి సహాయం దాయిచ్చేయండి. జననాటి నుండి నేను భయభక్తులు కలిగి తల్లి ఎడల లోబడేటటువంటి స్వభావం బిడ్డలకు దాయిచ్చేయండి.
బిడ్డలను ఆశీర్వదించి అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని విరిచిన బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాను. నమ్మకంతో, నీ అందు నమ్మకంతో, విశ్వాసంతో ప్రభా నీ వైపు చూస్తూ నీ ద్వారా ఆశీర్వదించబడేటటువంటి వారు ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ అవసరతను బట్టి ప్రభా ప్రార్థిస్తున్నారు, ప్రతివిధ అవసరతను సహాయం దయచేయండి. వాడు బలహీనులైతే బలపరచండి, ఆరోగ్యవంతులుగా సిద్ధపరచండి. మరొకసారి మేమందరం ఎలాగో కలుసుకొని నేను స్తుతించి పర్యంత వరకు కూడా మమ్మల్ని అందరినీ హస్తాల కింద భద్రపరచమని త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తువు ప్రశస్త నామములో అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం స్థల ముందు చేరిన యావన్ మందికి, ప్రత్యేకంగా ఈ దిన పరిచర్యలో పాలిభాగస్థులైనటువంటి సహోదరి కట్టుపల్లి అమల గారికిని, వారి బిడలకును, తల్లిదండ్రుల బంధుమిత్రుల రక్త సంబంధికులకును ప్రభు కృప సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.